హరిహోం శ్రీకృష్ణ పరమాత్మ నమో మహారాజా సాధారణ మానవుడు సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండేటువంటి అవివేకి ఇతను ముక్తిని ఎలా పొందగలడు రాజా కేవలము హరినామాన్ని స్మరిస్తే చాలు అతడికి ముక్తి లభిస్తుంది అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు అయితే దీనికి ఉదాహరణగా నీకు కథ చెప్తాను మహారాజా వినండి అంటూ కట్వాంగ చక్రవర్తి యొక్క కథను మరి పరిషత్ మహారాజు గారికి చెప్పడం జరుగుతుందండి భూలోకంలో కట్వాంగ మహారాజు చక్రవర్తి చాలా వీరుడు అయితే ఇక్కడ ఇంద్రాది దేవతలు రాక్షసులతో ఇబ్బందులు పడుతూ వారితో యుద్ధము చేయలేక భూలోకంలో ఉన్నటువంటి కట్వాంగ చక్రవర్తి యొక్క సహాయాన్ని కోరటం జరిగింది ఎప్పుడైతే కట్టవంగ చక్రవర్తి ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నారో వెంటనే ఇంద్ర దేవతలకు సహాయం చేయదలచి వెళ్లి రాక్షసులను యుద్ధము చేసి పోరాడి వారిని ఓడించడం జరిగింది వెంటనే రాక్షసులందరూ పారిపోవడం జరిగింది అక్కడి నుంచి దేవతలు చాలా సంతోషించి మీకు ఏమి వరం కావాలో కోరుకోమంటం జరిగింది కానీ రాజా ఆయన ఏమాత్రము కూడా ఏ విధమైన కోరికలను కోరలేదు సరికదా ఒక్కటే అడిగారు ఓ దేవతలారా నేను ఈ భూమిపై ఎంతకాలం జీవించ ఉండగలను అది చెప్తే చాలు అని అడగటం జరిగింది గత వారు మీరు ఒక ముహూర్త కాలం మాత్రమే జీవించి ఉంటారు అని చెప్పగానే వెంటనే వారు ఆ మహారాజు గారు భూలోకంలోకి వచ్చి ఆయన సర్వము కూడా పరిత్యజించి ఆ గోవిందరామాన్ని సంకీర్తనం చేదంచారు ఈ విధంగా గోవిందరామ కీర్తనం గావించి గోవిందరామ కీర్తనం గావించి భయంబు దక్కి కక్వాంగ దరిత్రీ విభుడు చూరగొనియను కైవల్యము తొల్లి రెండు గడియలలోన ఈ విధంగా ముక్త సంగుడైనటువంటి కట్వాంగుడు గోవిందనామము సంకీర్తనం చేసి ఏ విధమైన భయం లేకుండా రెండు గడియల్లోనే రాజా మోక్షాన్ని పొందడం జరిగింది రాజా నీకు ఏడు దిన సమయం ఉన్నది కాబట్టి నీకు ఏ విధమైన చింత అవసరం లేదు భయపడన అవసరం లేదు ఇట్టి పరిస్థితిలో దేహదారి దారాపుత్రాదులు విందు ఉండేటువంటి వ్యామోహాన్ని కోసిపారవేసి ఇల్లు విడిచిపెట్టివేసి పవిత్ర తీర్థ స్థలాలలో ఏకాంత ప్రదేశంలో దర్భగడ్డి జింక చర్మము వస్త్రము పరచుకొని ఓంకార జపము చేస్తూ ప్రాణాయామం చేయాలి రాజా విషయాల వెంట పెడకుండా బలంతో ఇంద్రియాలను నిగ్రహించాలి కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసరాకుండా చిత్తాన్ని మనస్సుని ప్రజ్ఞాబలం చే నిగ్రహించి దానిని భగవంతుని మీద నిశ్చలముగా నిలపాలి ఏ విషయాలను మనస్సులో రానియకూడదు అటువంటి మనస్సుతో ఆ దేవదేవుని కరచరణాదులైనటువంటి అవయవాలను వరుస క్రమంగా స్మరిస్తూ ధ్యానించాలి తమోగుణము చేయ ఉన్నటువంటి విమూఢత ఏ విధమైన పని పనిచేయదు తమోగురము రాజా రజోగుణము మనస్సును సరిగా ఉన్నది ఏదు చాంచల్యంతో ఉంటుంది అటువంటి మనస్సును రజోగుణంతో ఉన్నటువంటి మనస్సులు తమోగుణంతో ఉన్నటువంటి మనస్సును పూర్తిగా పోగొట్టి ఆ గుణాలు చే కలిగినటువంటి మాలిన్యాలు ఏ విధమైన మాలిన్యాలు ఏర్పడి ఆ మాలిన్యాలు అన్నింటినీ కూడా మనం చేసే ధారణతో తొలగించుకొని మనస్సును శుద్ధం చేసుకోవాలి మహారాజా అలా ఎవరైతే చేస్తారో అటువంటి వారు ఆ సర్వోత్కృష్టమైనటువంటి విష్ణు పదాన్ని పొందుతారు అంటూ శ్రీ మహర్షి పరీక్ష మహారాజు గారికి ఎంతో చక్కగా పరి ముక్తి మార్గాన్ని ఎలా పొందాలంటే విషయాన్ని తెలియజేయడం జరిగింది జాయి